పురుషోత్తముడు ఎవరు అనే ప్రశ్నకి నేను చెప్తున్నా క్షర అక్షర పురుషుల కన్నా వేరైనటువంటి వాడే పురుషోత్తముడు, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మని అందుకోవటమే మానవ జీవిత లక్ష్యం. మానవ జీవితంలో ఏదో చదువుకోవటం, ఉద్యోగం చేయటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, ఇల్లు కట్టించుకోవటం, ఇవి కాదు లక్ష్యాలు. ఇవన్నీ తాత్కాలికమైనవి, ఇవన్నీ సామాన్యమైనవి, ఇవన్నీ ఎలాగున్నాయో పర్వాలేదు. కానీ పరమాత్మని అందుకోవటానికి మాత్రం ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే మానవ జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ మానవ జీవితాన్ని నిరర్థకం చేసుకొని మళ్ళీ 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 పుట్టడానికి, మళ్ళీ మళ్ళీ చావటానికి, మళ్ళీ మళ్ళీ రకరకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవించడానికి సిద్ధపడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పురుషోత్తముడిని అందుకోవాలి అని అనుకుంటే సరిపోదు. ఆ పురుషోత్తముడిని అందుకోవటం ఎట్లాగా, ఆ పురుషోత్తమ ప్రాప్తికి ఉపాయం ఏమిటి అనే విషయాన్ని అదిగో చివరిలో 19వ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. పురుషోత్తమ ప్రాప్తికి ఉపాయం ఏమిటో ఈ 19వ శ్లోకం మనకి తెలియజేస్తా ఉంది. 19వ శ్లోకం చూడండి. యో మామేవ సమ్మూఢః జన్మించినటువంటి వాడు కనుక భారత అంటున్నారు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అర్థం చాలదు. మరి ఏమిటి అని అంటే భా అంటే జ్ఞానమునందు, రథ అంటే రమించేవాడు, జ్ఞాన ప్రకాశంలో రమించేటువంటి వాడు, అంటే నిరంతరము కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపించేటువంటి వాడు భారతుడు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని, పరమాత్మ ప్రాప్తికి ప్రయత్నించాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా కూడా భారతులే. వాళ్ళనే భగవానుడు భారత అని సంబోధిస్తూ ఉన్నాడు. మరి ఇలా జ్ఞాన ప్రకాశంలో రమించేటువంటి వాడైనటువంటి ఓ అర్జున, యహ ఎవరైతే, ఈ పదం ఒక అద్భుతమైనటువంటి పదం భగవద్గీతలో. ఎందుకనంటే యహ అంటే ఏముందండి, ఎవరైతే అని కదా ఇంకేముందిలే అనుకుంటాం. కానీ ఇందులో ఉన్నటువంటి అర్థం కావాల్సినంత ఉంది అది కనుక తెలుసుకునేవాళ్ళు తెలుసుకున్నట్లయితే. అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. యహ ఎవరైతే మాం నన్ను ఏవం ఈ ప్రకారంగా అసమ్మూఢ, అసమ్మూఢులై అంటే మూఢత్వాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళై, ఎవరైతే నన్ను ఈ మూఢత్వాన్ని, ఈ అజ్ఞానాన్ని, ఈ బుద్ధిలో ఉన్నటువంటి మట్టిని వదిలిపెట్టినటువంటి వాళ్ళై, పురుషోత్తమం జానాతి నన్ను పురుషోత్తముడిగా తెలుసుకుంటారో సహా అటువంటి వాడే సర్వవిత్తు, సర్వము తెలిసినటువంటి వాడు. ఎవరైతే నన్ను పురుషోత్తముడిగా తెలుసుకున్నారో వాడే అన్ని తెలిసినటువంటి వాడు, మిగిలినటువంటి వాడు ఎన్ని తెలిసినా తెలియనటువంటి వాడు. ఈ లోకంలో ఎన్నో తెలిసి ఉండొచ్చు అందరికీ, కానీ వాళ్ళందరూ తెలిసినటువంటి వాడుగా భగవంతుడు ఒప్పుకోటలా. భగవంతుడు ఎవరిని ఒప్పుకుంటాడు? ఎవరైతే నన్ను పురుషోత్తముడిగా గ్రహిస్తున్నారో వాళ్ళు మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు. అలా తెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? సర్వభావేన అన్ని విధాలుగా మాం భజంతి, నన్నే భజిస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని విధాలుగా నన్ను భజిస్తూ ఉంటారు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే నన్ను ఈ ప్రకారంగా అసమ్మూఢులై పురుషోత్తముడిగా నన్ను తెలుసుకుంటారో వాళ్ళే అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, అన్ని విధాలుగా వాళ్ళే నన్ను భజిస్తూ ఉంటారు. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తికి ఉపాయం ఏమిటనమాట, ఆయన్ని పురుషోత్తముడిగా తెలుసుకోవటమే ఉపాయం. పురుషోత్తముడిగా తెలుసుకుంటే చాలు, అంటే పరమాత్మను గుర్తిస్తే చాలు, పరమాత్మను తెలుసుకుంటే చాలు. పరమాత్మ సర్వవ్యాపకుడని, స్వయం ప్రకాశుడని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడని అలా ఎవరైతే తెలుసుకుంటారో అదిగో అటువంటి వాళ్ళే అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఆ విధంగానే పరమాత్మని అందుకోవడానికి సాధ్యమవుతుంది. అయితే ఈ శ్లోకంలో భగవానుడు భారత అని పిలిచాడు.
అర్జునుడి భారతాన్ని చాలా సందర్భాల్లో సుమారుగా 7-8 సందర్భాల్లో భారతాన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఎక్కడ ఏ అర్థం తీసుకుంటే సరిపోతుందో ఆ అర్థాన్ని తీసుకోవాలి. మరి ఇక్కడ కూడా అర్జునుడిని అల్లారు ముద్దుగా భారత భరతవంశంలో పుట్టినటువంటి వాడా అని పై పైకి మనకు అర్థం కనిపించినప్పటికీ ఆ అర్థం చాలదు ఇక్కడ. మరేమిటి, ఆత్మజ్ఞానంలో రమించేటువంటి వాడా అనేటువంటి అర్థమే మనకి మిందగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భానికి కూడా చక్కగా సరిపోతుంది. అందువల్ల ఇక్కడ భారత అంటే జ్ఞానంలో రమించేటువంటి వాడా అర్జునుడిని అడుగు చెప్తున్నాడు, జ్ఞానంలో రమించేవాడా అని. ఎందుకని, ఆయన ఎక్కడున్నాడు, యుద్ధరంగంలో ఉన్నాడు. ఇంకా కొద్దిసేపటికి యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. ఎంతకాలం నుంచో అనుకుంటూ ఉన్నటువంటి యుద్ధం ఇప్పుడు సిద్ధం కాబోతా ఉంది. అదిగో 11 అక్షరుల సేనతో కౌరవ సేన అంతా ఎదురుగా బాణాలు తీరి ఉంది. తమ వైపున 7 అక్షరుల సేన ఉంది. రెండు సేనల నడుమ రథాన్ని నిలుపుకున్నాడు అర్జునుడు కృష్ణుడిని. మరి ఆయన రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాడు. అదిగో ఇప్పుడు ఆయనకి చెబుతూ ఉన్నాడు ఈ జ్ఞానాన్నంతా. మరి జ్ఞానాన్నంతా చెప్తా ఉంటే అర్జునుడు చక్కగా వింటున్నాడు. మన మాదిరిగా ప్రశాంతంగా కూర్చోలా, మన పనులన్నీ నెరవేర్చుకొని పగలంతా కూడా సాయంత్రం పూట చక్కగా స్నానం చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని విందామని అనుకొని హాయిగా కుర్చీలో కూర్చొని మనం వింటున్నట్టుగా అర్జునుడు వెళ్ళా. ఆయన ఎక్కడున్నాడు, రెండు సేనల నడుమ ఉన్నాడు. ఏనుగులు ఘీంకారాలు చేస్తూ ఉన్నాయి, యుద్ధ వాయిద్యాలు మోగుతూ ఉన్నాయి, రథ చాలనం రథాలన్నీ కూడా అటు ఇటు కదులుతూ ఉంటే ఆ శబ్దాలన్నీ వినపడతా ఉన్నాయి. వీరులందరూ కూడా సవాళ్ళు విసురుకుంటా ఉన్నారు. చూపిస్తాను నా ప్రతాపం ఏమిటో, నీ అంతు తేలుస్తాను అని అనుకుంటా ఉన్నారు. ఎంత గందరగోళంగా ఉంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 కాదు, ఎంతమంది, 18 అక్షోహిణుల సేన. 18 అక్షోహిణుల సేన మధ్య ఈ జ్ఞానాన్ని వింటున్నాడు అర్జునుడు. మరి మనం ఎక్కడ వింటున్నాం, ప్రశాంతంగా ఇక్కడ ఎక్కడా మధ్యలో చుట్టూ గందరగోళం లేకుండా కూర్చొని వింటున్నాం. అయినప్పటికీ మనకేమో అర్థం కావట్లేదు, ఆయనకేమో అర్థమైంది. అందుకనే ఆయన్ని జ్ఞానంలో రమించేటువంటి వాడా భారత అని పిలుస్తున్నాడు. ఇక రెండవ పదం యహ అనేటువంటి పదం. యహ అంటే ఎవరైతే అని. ఈ ఎవరైతే అనేటువంటి శబ్దాన్ని మళ్ళీ వాడుతూ ఉన్నాడు భగవానుడు ఇక్కడ. ఎందుకని, మనకు హుషారు కలిగించడం కోసం. అదేమిటండి, యహ అనేటువంటి పదం వాడితే మనకు హుషారు వస్తుందా? వస్తుంది. మనకి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులకి కూడా హుషారు వచ్చేటువంటి పదం ఈ యహ అనేటువంటి పదం. ఎందుకన్నానంటే, ఏమంటే బ్రాహ్మణులు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా వేదాలని పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, వాటిని చదవకూడదు అనేటువంటి అపభ్రంశపు మాటలు మనకు వినపడతా ఉంటాయి అక్కడక్కడ. గాయత్రి మంత్రాన్ని స్త్రీలు చదవకూడదండి అనేటువంటి మాటలు వినపడతా ఉంటాయి. సూత్రులైనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి పూజించకూడదు, దేవాలయాల్లో ప్రవేశించకూడదు అనేటువంటి మాటలు వినపడతా ఉంటాయి. భగవంతుణ్ణి చేరుకోకూడదు అసలు అని కూడా చెబుతూ ఉంటారు. మోక్షానికి అర్హత లేదు శూద్రులైనటువంటి వాళ్ళకి అని కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి అపభ్రంశ మాటలన్నీ విని ఉండి, అయ్యో నాకు అవకాశం లేదా, అయ్యో నేను పనికిరానా, అయ్యో నా కులం ఇదే, అయ్యో నా గోత్రం ఇదే అని అనుకొని దిగులు పడేటువంటి వాళ్ళందరికీ హుషారు కలిగించడం కోసమని భగవాన్ ఇక్కడ అంటున్నాడు. యహ ఎవరైతే అని అంటే ఏమిటనమాట, ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ఎవరైతే నన్ను పురుషోత్తముడిగా తెలుసుకుంటారో, అదిగో అటువంటి వాళ్ళే సర్వము తెలిసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళే నన్ను చేరుకునేటువంటి వాళ్ళు అని పరమాత్మ చెప్తా ఉంటే, ఎవరైతే అని పరమాత్మ చెప్తా ఉంటే అప్పుడు ఏమైనట్టు, కులముందా, మతముందా, వర్గముందా, వర్ణముందా, లింగముందా, ఏ జాతి ఉందా, ఏం భేదం ఉంది కాబట్టి, ఈ కుల మత వర్ణ వర్గ లింగ భేదాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ లోకంలో వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, ఏ కుల వాళ్ళైనా, ఏ గోత్రం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ నీతి వాళ్ళైనా, ఎవరైనా సరే ఎవరైనా పరమాత్మని అందుకోవచ్చు, ఎవరైనా పరమాత్మని భజించవచ్చు, ఎవరైనా పరమాత్మని ధ్యానించవచ్చు, పరమాత్మని స్మరించవచ్చు, దీంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టం చేయటం కోసం యహ అనేటువంటి పదాన్ని మళ్ళీ భగవద్గీతలో వాడటం జరిగింది. అంతే తప్ప యహ అంటే ఎవరైతే అని గురించి అర్థం తెలుసుకోవటం కాదు. ఆ ఎవరైతే అనేటువంటి అర్థం, దాని అర్థం కనుక మనకి తెలిసినట్లయితే మనలో ఒక హుషారు కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలా
ఎవరైనా సరే పరమాత్మను తెలుసుకోవచ్చు, కాకపోతే యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. అయితే ఏమిటా యోగ్యత? అదే చెప్తున్నారు ఇక్కడ అసమ్మూఢ అన్నాడు. ఎవరైతే అసమ్మూఢుడైనట్టు తెలుసుకుంటారో అన్నాడు. అంటే నీకు యోగ్యత ఉండాలి. ఏమిటది అంటే అసమ్మూఢ అన్నారు. మూఢ మోహం భ్రమ, భ్రమ తొలగిపోయినటువంటి వాడు కావాలి. మూర్ఖత్వంలో ఉన్నటువంటి వాడికి పరమాత్మను అందుకునేటువంటి అర్హత లేదు. సాధారణంగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే పరమాత్మను అందుకోవడానికి శాస్త్రాలను ఎందుకండి, ఈ వేదాలన్నీ ఎందుకండి, ఈ ఉపనిషత్తులు ఎందుకండి, ఈ భగవద్గీతలు ఎందుకండి, హాయిగా నేను ఏదో కృష్ణారామ అనుకుంటానండి ఇంట్లో, లేకపోతే దాన ధర్మాలు చేసుకుంటానండి, లేకపోతే ఏదో యజ్ఞయాగాలు చేసుకుంటానండి, లేకపోతే పూజా పురస్కారాలు చేసుకుంటానండి, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకుంటాను, లలిత సహస్రనామం చదువుకుంటాను, నాకు మొత్తం వచ్చి పడుద్ది రా వాళ్ళు అని అనుకుంటా ఉంటారు మూఢులు. కాబట్టి ఇక్కడ మూఢ అసమ్మూఢ ఎందుకంటున్నారు? ఈ అసమ్మూఢ, ఈ మూఢత్వం ఏమిటి? ఈ ప్రపంచం ఎవడైతే సత్యమని అనుకుంటున్నాడో వాడు మూఢుడు. ఈ ప్రపంచం సత్యం అనుకుంటే మూఢుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు నాకు ఆనందాన్ని సుఖాన్ని ఇస్తాయని అనుకుంటే వాడు మూఢుడు. నేను జీవుణ్ణి అనుకుంటే మూఢుడు. కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి భావాలు ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళు మాత్రమే అసమ్మూఢులు. కాబట్టి ఈ ప్రపంచం సత్యం కాదు, ఇందులో ఉన్నటువంటి వస్తువులు నిత్యం కాదు, ఇవి మనకి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు కాక ఇవ్వలేదు. అలా ఇవ్వగలుగుతాయి అనుకుంటే వాటి మీద మనం ఆసక్తిని పెంచుకుంటాం, వ్యామోహాన్ని పెంచుకుంటాం, మమకారాన్ని పెంచుకుంటాం. మమకారాన్ని పెంచుకుంటే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. మమకారం ఎందుకండి దుఃఖం? అదిగో అర్జునుడికి మమకారం వల్లనే దుఃఖం వచ్చింది. అర్జునుడు ఎందుకు వచ్చాడు? యుద్ధం చేయటం కోసం వచ్చాడు. ఇంతకుముందు ఎన్ని యుద్ధాలు చేశాడు? ఎన్నో చేశాడు, ఎంతమందినో సంహరించాడు. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు? అలాంటి యుద్ధం ఇది కాదు. ఏమిటి ఇక్కడ తేడా అంటే, ఇంతకుముందు యుద్ధం అంతా శత్రువుల మీద యుద్ధం, ఇప్పుడు తన వాళ్ళ మీద, తన గురువు, తన తండ్రి, తన తాత, తన ముత్తాత, తనని పెంచినటువంటి వాళ్ళు, తన సోదరులు, బావలు, బావమర్దులు, మామలు, వీళ్ళందరూ ఉన్నారు ఎదురు. వాళ్ళందరూ చూసినప్పుడు గడుపుచ్చు. అంటే వాళ్ళందరూ నా వాళ్ళు. కాబట్టి నా వాళ్ళు పోతే అమ్మో ఎట్ట, ఇంకెవడనైతే పోతే పోయాడు. అంటే ఈ మమకారం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఈ మమకారం కారణంగా దుఃఖం వస్తా ఉంటుంది. ఈ మమకారం లేనటువంటి వాడే అసమ్మూఢుడు. ఈ భ్రమ లేనటువంటి వాడే, ఈ మోహం లేనటువంటి వాడే అసమ్మూఢుడు. అదిగో అటువంటి అసమ్మూఢుడు అయినటువంటి వాడు ఎవడైనా సరే, యహా ఎవరైనా సరే పరమాత్మని చేరుకోవచ్చు, పరమాత్మని తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవాలి? ఏవం పురుషోత్తమం జానాతి అంట. ఈ ప్రకారంగా నేను పురుషోత్తముణ్ణి అని తెలుసుకోవాలి అని. పురుషోత్తముణ్ణి అని తెలుసుకోవాలి ఎట్లా తెలుసు? ఈ ప్రకారంగా తెలుసు. ఏ ప్రకారంగా అంట? క్షర అక్షర పురుషులకు వేరైనటువంటి వాడిని. పురుషోత్తముడు అంటే ఇక్కడ మనకు కనపడదు, ఎందుకని? ఈ క్షర ఈ దేహం కన్నా వేరైనటువంటి వాడు, అక్షర జీవుడి కన్నా వేరైనటువంటి వాడు, ఈ జీవుడి కన్నా వేరైనటువంటి వాడు, దేహం కన్నా వేరైనటువంటి వాడు, వీటికన్నా ఉత్తముడైనటువంటి వాడు పురుషోత్తముడు. అందుకనే ఇట్లా నన్ను పురుషోత్తముడుగా తెలుసుకోవాలి. అంతేకాదు ముల్లోకాల్లోనూ ప్రవేశించి వీళ్ళందరినీ కూడా, ఈ ప్రాణులన్నింటినీ కూడా ధరించేవాడిని, భరించేవాడిని నేను అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నేను అవ్యయుణ్ణి, నాశనం లేనటువంటి వాణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవాలి. ఇలా పరమాత్మను గురించి ఎలా తెలుసుకోవాలి? దేహంలోనే ఉన్నాడు, ఆ దేహంలో నా స్వరూపంగా, నా స్వరూపం ఆ పరమాత్మే అని ఇలా పరమాత్మను గురించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎవరైతే చక్కగా ఈ ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత ద్వారా, గురువుల ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళే అసమ్మూఢులు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే తెలుసుకోవటం అంటే ఊరికి తెలుసుకోవటం కాదు, మనం రోజు తెలుసుకుంటానే ఉన్నాం. తెలుసుకుంటున్నాం, ఆ గేట్ దాటంగానే వదిలిపెట్టేస్తాం, అట్లా కాదు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, యథార్థంగా తెలుసుకోవాలి, మర్చిపోకుండా తెలుసుకోవాలి, గుర్తు తెచ్చుకునే పని లేకుండా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే, అలా నిశ్చయమైనటువంటి జ్ఞానం ఉంటే అది పురుషోత్తముని తెలుసుకోవటం, పరమాత్మను తెలుసుకోవటం. అదిగో
అలా ఎవరైతే తెలుసుకుంటున్నారో అతడు ఎవరట సహ అతడు సర్వవిత్ అన్ని తెలిసినటువంటి వాడు పురుషోత్తముని తెలుసుకుంటే అన్ని తెలిసినట్టే ఈ లోకంలో దేని తెలుసుకున్నా అన్ని తెలిసినట్టు కాదు ఎవరికైనా సరే కొన్ని విషయాలు తెలుసు ఓ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కష్టపడి చదివి ఓ డిగ్రీ పుచ్చుకుంటే వాడికి ఏం తెలుస్తుంది వాడు చదివినటువంటి చదువుకు సంబంధించినటువంటి జ్ఞానం తెలుస్తుంది ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి ఇంజనీర్కి ఇంజెక్షన్ చేయడం చేత అవుతా చేత కాదు అంటే వాడికి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి తెలివి ఉంది కానీ వైద్యానికి సంబంధించినటువంటి తెలివి లేదు మరి వైద్యుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఇంజెక్షన్ బాగానే చేస్తాడు కానీ ప్లాన్ వేయమంటే మాత్రం ఆయనే వేయడు అంటే ఒక విషయం తెలిసిందంటే చాలా విషయాలు తెలియదు ఈ లోకంలో ఎవరు సర్వజ్ఞులు కాదు ఏదో ఒకటి రెండు మూడు విషయాల్లో మనకు అనుభవం ఉంటే ఉండొచ్చు కానీ అనుభవం లేనటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ పరమాత్మ మాత్రం అట్ట కాదు పరమాత్మని గనే తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు ఎందుకని అన్ని పరమాత్మలనే ఉన్నాయి సర్వము పరమాత్మలనే ఉన్నాయి గనక ఒక్క పరమాత్మను తెలుసుకుంటే సర్వము తెలిసిపోయినట్టే అందుకని పరమాత్మని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే సర్వము తెలిసినట్టే అంటున్నారు కారణం పరమాత్మ సంపూర్ణుడైనటువంటి వాడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి వాడు అందువల్ల ఏమంటారంటే దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అదే పరమాత్మ అని వేదం చెప్తా ఉంది దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అదే పరమాత్మ అదే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యని గనక తెలుసుకుంటే ఇక ఈ లౌకిక విద్యలతోటి అవసరం లేదు బ్రహ్మ విద్య ఒక్కటే చాలు అన్ని విద్యలు వచ్చినట్టు ఇక అతనికి తెలియనటువంటి విషయం ఉండదు అన్ని విద్యలు అన్ని శాస్త్రాలు అన్ని కళలు అన్ని సంపదలు అన్ని తెలివితేటలు అన్నీ మొత్తం పరమాత్మలోనే ఉన్నాయి పరమాత్మలో లేకుండా బయటికి ఎట్ట వస్తాయి ఎందుకంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు పరమాత్మ నుంచి వస్తే మరి ఇక పరమాత్మకి లేకుండా పరమాత్మలో లేకుండా ఇంకేమొస్తుంది ఇక్కడికి అంటే ఇక్కడ ఉన్న అన్ని పరమాత్మలోనే ఉంది ఈ జగత్తంతా పరమాత్మలోనే ఉంది అదే శ్రీకృష్ణుడు యశోదకు చూపించాడు చిన్నతనంలోనే ఆ నోరు తెరిస్తే 14 లోకాలు కనపడ్డాయి సర్వము ఆయనలోనే ఉన్నాయి పరమాత్మలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయటమే ఇలా సర్వవిత్ అయినటువంటి వాడు ఆ పరమాత్మనే అన్ని విధాలుగా భజిస్తాడు భజిస్తాడంటే భజన చేస్తాడు అని అనుకోబాక భజిస్తాడు అని అంటే ఆ పరమాత్మతో ఐక్యత కోసం ప్రయత్నం చేస్తాడు ఎట్లా అంటే సర్వభావేనా సర్వభావేనా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా పూజ ఇక్కడ కూర్చున్నట్లయితే మన యొక్క దృష్టి అంతా అక్కడే ఉండాలి కానీ అబ్బాయి వచ్చాడా మామయ్య వచ్చాడా బావమరిది వచ్చాడా బావ వచ్చాడా కుర్చీ వేయండి బల్ల వేయండి ఈ కాదు అక్కడ నువ్వు దేనికోసం కూర్చున్నావో దాని మీదనే దృష్టి ఉండాలి అంతే తప్ప మిగతా వాటి మీద ఉండడానికి వీల్లేదు ఇక్కడ కూడా అది పరమాత్మని కనుక భావించాలి అని అంటే పరమాత్మ మీద తప్ప ఇక అన్యమైనటువంటి ఏ విషయం మీద కూడా మన యొక్క మనస్సు పోకుండా ఉండాలి భగవంతుని యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలియనటువంటి వాళ్ళు కానీ తెలిసినప్పటికీ కూడా విశ్వాసం లేనటువంటి వాళ్ళు కానీ భగవంతుడిని మనస్ఫూర్తిగా భావించలేరు భజించలేరు భగవంతుని పట్ల మనస్ఫూర్తిగా అంటే సంపూర్ణమైనటువంటి మనస్సు అంతా కూడా ఆ భగవంతుని ఎందే పెట్టడం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క యథార్థ తత్వం తెలియనటువంటి వాళ్ళకి లాభం నిన్న మనం చెప్పుకున్నాం భగవంతుడు మనకి ఏం మేలు చేస్తున్నాడు మనకి హాయిగా ఇక్కడ ఉండటానికి కూర్చోటానికి కావాల్సిన భూమి భగవంతుడు ఇచ్చాడు మనం పీల్చుకునేటువంటి గాలి ప్రాణాన్ని నిలబెట్టే గాలి భగవంతుడు ఇచ్చాడు మనం తాగే నీరు భగవంతుడు ఇచ్చాడు మనం తినేటువంటి ఆహారం ఆ భూమి నుంచి మనకి భగవంతుడే ఇచ్చాడు మరి ఆహారాన్ని తింటే దాన్ని లోపలికి లాక్కునేది భగవంతుడే ప్రాణ అనేటువంటి దాని ద్వారా మరి పనికిరానటువంటి పిప్పుని బయటికి పంపించేది అపాన అది భగవంతుడే మరి అరిగించినటువంటి పదార్థాన్ని మన దేహంలో అన్ని భాగాలకు పంపించేది పరమాత్మే ఇన్ని చేస్తామంటే పరమాత్మ అసలు ఇన్ని కాదు ఒక్కటి ఉంది ఈ దేహం వెచ్చగా ఉంటేనే పనులు చేస్తుంది లేకపోతే చల్లబడిపోతే ఇది తెసుకెళ్ళమంటారు మరి వెచ్చగా ఉంచుతుంది ఎవరు అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత జఠరాగ్ని రూపంలో నేనే ఉన్నాను అని పరమాత్మ చెప్తాడు మరి ఇన్ని మేళ్ళు పరమాత్మ చేస్తామంటే
ఈ మేట మనకి తెలిస్తే పరమాత్మ మీద మనకి సరైనటువంటి భక్తి ఏర్పడుతుంది. ఇవేమి తెలియకపోతే అప్పుడు మన దృష్టి ఎట్లా ఉంటుందంటే ఏమండి నా కోరిక ఆయన తెలుసులేదండి ఈ దేవుడు పాతపడ్డాడండి రాముడు కృష్ణుడు ఇప్పుడు లాభం లేదండి సాయిబాబా ఇతరుడు అని మన తెలివితేటలన్నీ ఇక్కడ ఇక్కడ చూపిస్తాం. అంటే భగవంతుడి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా ఇదిగో ఈ నామరూపాలను చూసి ఈ దేవుడు కాదు ఆ దేవుడు ఆ దేవుడు కాదు ఈ దేవుడు అని మనం ఎవరైతే మనకు లాభాన్ని కలిగిస్తారో వాళ్ళ దగ్గరికి పోదాం మిగిలినకి కష్ట తీసేవతలు పారేద్దాం అని అనుకునేటువంటి దృష్టి ఉన్నటువంటి వాడు అతడు భగవంతుడికి భక్తుడు అవుతాడా? అతడు భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలిసినటువంటి వాడు అవుతాడా? కనుక మనకి అలాంటి భావన ఆ భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి స్థితి తెలిస్తేనే మనం భగవంతుడిని పూజించగలుగుతాం. కానీ మనకు అట్లగానే మనకి మన ఇల్లే సర్వస్వం, మన భార్యాబిడ్డలే సర్వస్వం, మన ధన సంపదలే సర్వస్వం, మన కీర్తి ప్రతిష్టలే సర్వస్వం. కాబట్టి పరమాత్మ మనకి దూరం. మరి అతనికో ఎవరైతే పరమాత్మ చేస్తున్నటువంటి మేలేమిటో తెలుసుకొని పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నాడో అదిగో అటువంటి వాడికేమో సర్వము పరమాత్మే, ఇక పరమాత్మ తప్ప ఇంక అన్యమైనటువంటిది ఏమీ లేదు అనేటువంటి భావం కలిగి ఉంటాడు. ఇలా ఎవరైతే పరమాత్మను గురించి మోహాన్ని వదిలిపెట్టి అసమూఢులై అతడే పురుషోత్తముడు అని తెలుసుకుంటారో అతడే పురుషోత్తమ ప్రాప్తికి అర్హుడు. ఇది భజన్స్. పురుషోత్తమ ప్రాప్తికి అర్హుడు అంటే పురుషోత్తముడిని అందుకోవటం, పరమాత్మను అందుకోవటం, మోక్షాన్ని పొందటం, జీవన్ముక్తిని పొందటం అనేటువంటిది ఎవరికి సాధ్యం? అతడికి మాత్రమే సాధ్యం. ఇదే ఈ అధ్యాయంలో చెప్పాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ అధ్యాయం మొత్తానికి కూడా ఫలశ్రుతిని కూడా చెప్తున్నారు. భగవద్గీతలో ఫలశ్రుతి చెప్పినటువంటి అధ్యాయం ఇదే. మరి ఏం చెబుతున్నారు? 20వ శ్లోకం చూడండి. ఇది గుహ్యతమం శాస్త్రం. భారత జ్ఞానంలో రమించేటువంటి వాడా, అంతటితో ఆగల దీంట్లో ఇంకొక బిరుదు కూడా ఇచ్చాడు అర్జునుడికి. అనఘా అనఘా అంటే పాపరహితుడా, అంటే పాపాలు చేయనటువంటి వాడా. కాబట్టి అర్జునుడు పాపరహితుడైనటువంటి వాడు, జ్ఞానంలో రమించేటువంటి వాడు. జ్ఞానంలో ఎట్లా రమిస్తాడు ఇందా చెప్తున్నాం. పాపరహితుడు అంటే ఏనాడు కూడా అర్జునుడు పాపానికి ఒడిగట్టినటువంటి వాడు కాదు. అతడి యొక్క మనస్సు వెన్నలాంటి మనస్సు కనుక అతడు పాపరహితుడైనటువంటి వాడు. ఎవరైనా బాధపడతా ఉంటే చూడలేడు. ఎవరైనా సరే ఆ అర్జునుడిని కానీ శరణు కోరినట్లయితే అతడు తన యొక్క ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడతా ఉంటాడు. అందుకనే ఆయన పాపరహితుడు. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జున? ఇది ఈ ప్రకారంగా గుహ్యతమం, అత్యంత రహస్యమైనటువంటి, అత్యంత రహస్యమైనటువంటి ఇదం శాస్త్రం, ఈ శాస్త్రాన్ని అంటే ఇదేమిటనమాట, భగవద్గీతని అని అల్లా, ఈ గీతని చెబుతున్నానల్లా, ఈ జ్ఞానాన్ని చెబుతున్నానల్లా, ఈ శాస్త్రాన్ని చెబుతున్నాను అంటున్నాడు భగవాన్. ఏమంటున్నాడు? ఇదం శాస్త్రం మయా ఉక్తం, నా చేత చెప్పబడింది. ఇదిగోనయ్యా అర్జున, ఈ ప్రకారంగా అత్యంత రహస్యమైనటువంటి ఈ శాస్త్రం నా చేత చెప్పబడింది. ఏ తత్బుద్ధ్వా, ఏ తత్బుద్ధ్వా, దీన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మరి ఏమిటి ఫలం? ఫలశ్రుతి కదా ఇది. ఫలితంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ శాస్త్రాన్ని కనుక ఎవరైతే అర్థం చేసుకుంటారో అలా కనుక అర్థం చేసుకున్నట్లయితే బుద్ధిమాన్స్య, అతడు బుద్ధిమంతుడు అవుతాడు. మిగిలిన వాళ్ళంతా బుద్ధిహీనుడు. ఎవరైతే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటారో అతడు బుద్ధిమంతుడు. అంతేనా? ఇంకోటి కూడా ఉంది, కృతకృత్యశ్చ, కృతకృత్యుడు అంటే పాస్, పరీక్ష పాస్ అయినటువంటి వాడు. అంటే ఈ జన్మ దేనికి వచ్చిందో, ఎందుకు వచ్చిందో దాన్ని పూర్తి చేసుకున్నటువంటి వాడు, సార్థకం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఓ అర్జున, ఈ ప్రకారంగా అత్యంత రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని నేను చెప్పాను. దీన్ని అర్థం చేసుకుంటే బుద్ధిమంతుడు అవుతాడు, కృతకృత్యుడు అవుతాడు అని మనకి ఇక్కడ భగవానుడు ఫలశ్రుతి శ్లోకంగా చెప్తాడు.
ఇతి అనేదంతా ప్రారంభం చేశారు ఈ శ్లోకం. ఇతి అనేటువంటిది ఏంటంటే శాస్త్రానికి ముగింపు వాచకం, అధ అనేటువంటిది ప్రారంభ వాచకం, ఇతి అనేటువంటిది ముగింపు వాచకం. సాధారణంగా ఏ శాస్త్రమైనా సరే అధతో ప్రారంభమై ఇతితో ముగుస్తుంది. అది ఉపక్రమం, ఇది ఉపసంహారం అన్నమాట. అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం పూర్తయింది అనేటువంటి భావం ఇతి అనేటువంటి పదంలో ఉంది. అధారంటే ఆ ఇదిగో ఇక మొదలు పెట్టబోతున్నాను అనే భావం దాంట్లో ఉంది. ఆ చెప్పదలుచుకున్నంత అయిపోయింది అనేటువంటి భావం ఇతి అనేటువంటి దాంట్లో ఉంది. దీన్ని బట్టి ఈ అధ్యాయంతో భగవద్గీత పూర్తయిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని ఇతితో ముగింపు చెప్పారు కాబట్టి అయితే అయిపోయింది అని. మరి అది ఏమండి 16, 17, 18 మూడు అధ్యాయాలు ఉన్నాయిగా ఇంకా మనకు తెలుసుగా ముందుగానే. మరి ఇతి అని ఇప్పుడే ఎందుకు చెప్పారు, ఎప్పుడో చివరి చెప్పాలి కదా అని. అంటే నిజంగా చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానం అంతా పూర్తయిపోయింది, కానీ ఈ జ్ఞానాన్ని చెబుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు అక్కడక్కడ ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకి సమాధానం రాబట్టుకుంటాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రశ్న వేయడానికి వీలు లేకుండా ఆ శ్రీకృష్ణుడు అలా చెప్పుకుంటా పోతా ఉంటాడు. అప్పుడు అర్జునుడు క్వశ్చన్ మార్క్ మొహం పెడతాడు, కానీ క్వశ్చన్ వేయడానికి మాత్రం అవకాశం లేదు. ఒక్కోసారి క్వశ్చన్ వేస్తాడు కానీ ఆయన చెప్పడానికి అవకాశం లేదు. ఆ విషయం చెబుతూ అది ఆపి ఇంకోటి చెప్పడానికి వెళ్ళగలరు. అందుకని ఎక్కడెక్కడ ఏ విషయాన్ని అయితే ఆపాడో, ఎక్కడెక్కడ ఏ విషయాన్ని అయితే చెప్పడానికి వీల్లేక మరొక విషయాన్ని చెబుతూ ఉండటం వల్ల ఆ విషయం అక్కడ ఆగిపోయిందో, వాటన్నింటినీ కూడా మళ్ళీ 16, 17, 18 అధ్యాయాలుగా చెప్పారు. అందుకని వీటిని పరిశిష్ట అధ్యాయాలు అంటారు. ఈ మూడు అధ్యాయాన్ని పరిశిష్ట అధ్యాయాలు అని అంటారు. ఈ ప్రకారంగా అయ్యా అత్యంత రహస్యమైనటువంటి ఈ గీతా శాస్త్రాన్ని, గీత అని ఆయన అన్నాడు, ఇప్పుడు నేను చెబుతున్నా ఈ శాస్త్రాన్ని ఇప్పుడు నీకు చెప్పడం జరిగింది అన్నాడు భగవానుడు అర్జునుడితో. అయితే ఈ శాస్త్రం అంటే ఏమిటి? భగవద్గీత శాస్త్రం. ఏమండి భగవద్గీత శాస్త్రమేనండి? ఎస్, ఖచ్చితంగా అది శాస్త్రం. వేదాంతంలో కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, కొన్ని ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. ప్రకరణ గ్రంథాలు ఏమిటో మీకు తెలుసు. శంకరాచార్యుల వారు ఎక్కువగా రాశారు తత్వబోధ, ఆత్మబోధ, భజగోవిందం, మరి వివేక చూడమణి, అలాగనే వేదాంత పంచదశి, విచార సాగరం, నైష్కర్మ సిద్ధి, ఇట్లా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. చాలామంది మహాత్ములు రాసినటువంటి గ్రంథాలు ఇలా ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. అయితే ఈ ప్రకరణ గ్రంథాలన్నీ కూడా ఏమిటండి అని అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని బాగా వివరంగా తెలియజేయటం కోసం అని చెప్పి ప్రకరణ గ్రంథాలు రాశారు. శాస్త్రాన్ని తెలుసుకోవడానికి మనకి ఇబ్బంది ఏమోనని, మన ఇబ్బందిని తొలగించడం కోసం బాగా వివరంగా కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ ప్రకరణ గ్రంథాలు రాసి మనకు అందించారు. అంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకరణ గ్రంథం బాగా ఉపయోగపడుతుంది. మరి శాస్త్రం అంటే ఏమిటి? మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకోవడానికి మనని శాసిస్తుంది శాస్త్రం. శాస్త్రం అంటే, శాస్త్రం అనేటువంటి పదంలో రెండు అర్థాలు ఉన్నాయి, శాసనం, శంసనం. శాసనం అంటే శాసించి చెప్పేది శాస్త్రం. ఏమని శాసిస్తుంది? ఇలా చేయి, అలా చేయొద్దు, ఇలా చెప్పడాన్ని శాసనం అని అంటారు. అంటే మనం ఏ రకమైనటువంటి పనులు చేయాలో, ఏ రకమైనటువంటి పనులు చేయకూడదు, ఏ భావాలు ఉండాలనో, ఏ భావాలు ఉండకూడదు, ఏ రకంగా నడవాలనో, ఏ రకంగా నడుచుకోకూడదు, వాటిని తెలియజేసేటువంటి దాన్ని శాస్త్రం అన్నారు. అంతేకాదు గుప్తంగా ఉన్నటువంటి విషయాన్ని వ్యక్తం చేసేటువంటి దాన్ని శాస్త్రం అన్నారు. అంటే రహస్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం యహ అనేటువంటి పదానికి అర్థం. ఇప్పుడు యహ అంటే ఎవరైతే, మరి అంతవరకే చెప్తే మరి దాంట్లో ఉన్నటువంటి రహస్యం మనకి తెలియదు కదా. అందుకోసం అని చెప్పి ఇట్లా లోపల దాగి ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పేది శాస్త్రం. అందువల్ల శాసన, శంసన ఇది శాస్త్రం అన్నారు. శాసనము, శంసనము శాస్త్రం యొక్క ధర్మాలు. ఇప్పుడు శాసనం, సత్యం వద ధర్మం చర, సత్యం వద సత్యాన్ని చెప్పండి, వద కాదు వద, వద అంటే చెప్పండి, వద అంటే నరికిపారేయండి, అంటే సత్యాన్ని నరికిపారేయండి వద అంటే. అందుకని మనం వద చేయొద్దు, సత్యం వద
సత్యాన్ని చెప్పాలి. ధర్మం చర, చర అంటే ఆచరించడం. ఆ మామూలు చర కాకుండా చే పెట్టామనుకోండి, చర చెరబట్టడం అంటే జైల్లో పెట్టడం. అందుకని మనం జైల్లో పెట్టకూడదు, ధర్మాన్ని జైల్లో పెట్టకూడదు, మనం ఆచరించాలి. అందుకనే సత్యం వద ధర్మం చర. ఇది వేదంలో శాసనాలు ఈ రెండు, ఇది వేదశాస్త్రం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అని నిర్దేశిస్తాము. భగవద్గీత కూడా ఇలాగా వేదం ఎట్లయితే నిర్దేశిస్తుందో అలా అనేకమైనటువంటి విషయాలు శాసించి చెప్తా ఉంది. కైవ్యం ఆస్మగమం పార్థ రెండో అధ్యాయంలో వచ్చింది. నపూసుకుని కావద్దయ్యా అర్జున అన్నాడు. ఇది ఇది శాసించి చెప్పడం. నపూసుకుని కావద్దు, ఎందుకు నడుస్తావు ఊరికినే అని అక్కడ శాసించి చెప్పాడు. తాం తితిక్షస్వ భారత, అర్జున తితిక్షణాలు వచ్చుకో, ఓర్చుకో, సహనం ఉండాలా అని చెప్పాడు. తస్మాత్ యోగి భవ అర్జున, అందుకేనయ్యా నువ్వు యోగివిగా అన్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్య సాధ్యం, నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండు. మాం ఏకం శరణం రజ, చర్చివల్ల కూడా వెళ్ళింది శాస్త్రం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ, నన్ను ఒక్కటే శరణ పొందు, అన్ని వదిలేయి, నన్ను ఒక్కటి శరణ పొందు. ఇది శాసనం. ఇలా భగవద్గీతలో శాసించి చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అన్నీ చెప్తే టైం అంతా దానికి సరిపోదు, అందుకని శాసించి చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇది శాస్త్రం. ఇక రెండవది శంసనం. శంసనం అంటే ఏమిటి? గుప్తంగా ఉన్నదాన్ని వ్యక్తం చేయటం శంసనం. అజ్ఞానం కారణంగా ఆత్మ మరుగున పడిపోయింది. మనం అందరం ఆత్మస్వరూపమే కదా, కానీ ఆత్మను అనుకుంటున్నావా? అనుకుంటలా. ఎందుకని? అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఆత్మ మరుగున పడిపోయింది. మరి మరుగున పడిపోయినటువంటి ఆత్మని వ్యక్తం చేయడం జరిగింది భగవద్గీతలో. ఏ ప్రకారంగా ఆత్మను తెలుసుకోవాలనో, ఏ ప్రకారంగా ఆత్మతో ఐక్యం కావాలనో చెప్పబడినటువంటి శాస్త్రం భగవద్గీత. కాబట్టి జీవభావం అనేటువంటి పొరచేత ఆత్మ కప్పబడి ఉంది, అందువల్ల ఆత్మ మరుగున పడిపోయింది. కనుక సాధన చేసి ఈ జీవభావాన్ని వదిలించుకొని ఆ పొరని అడ్డం తీసేసి ఆ ఆత్మని దర్శించు అని భగవద్గీత మనకి తెలియజేస్తారు. అంటే ఆత్మ రహస్యంగా ఉన్నటువంటి, ఆత్మ వ్యక్తమయ్యేటువంటి విధానాన్ని మనకి భగవద్గీత చెప్తా ఉంది. అంటే శంసనం అనేటువంటి లక్షణం ఇక్కడ ఉంది. గుప్తంగా ఉన్నది బయటికి రావడం అనేది శంసనం. కాబట్టి శాసనం శంసనం రెండు లక్షణాలు ఉన్నాయి. శాసనాలు ఉన్నాయి, శంసనం అంటే రహస్యమైన దాన్ని బయటపెట్టడం ఉంది. ఈ రెండు కనుక ఉంటే అది శాస్త్రం. అయితే ఎటువంటి శాస్త్రం ఇది? అది చెప్పాడు భగవాన్ ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకమైంది. ఏమని చెప్తున్నాడు? గుహ్యతమం అన్నాడు. ఈ గుహ్యతమం అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలండి. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. రాముడు మంచి బాలుడు అన్నాం అనుకోండి, ఓహో మంచి బాలుడా, సరేలే ఇంకా అంతకంటే మంచివాడు కూడా ఉంటే ఉండొచ్చు. సరే రాముడు గోపాలుడి కన్నా మంచి బాలుడు అన్నాం అనుకోండి, వాడికంటే మంచివాడే కానీ ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరు మంచివాడు ఉండొచ్చు. రాముడు అందరికన్నా మంచివాడు అన్నాం అనుకోండి, ఇంకా వాడికంటే మంచివాడు ఉంటాను దీన్ని. అందుకని దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అన్నారు. మొదటిది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అంటే భగవద్గీత రహస్య శాస్త్రం అన్నారు అనుకోండి, పాజిటివ్ డిగ్రీ. గొప్ప రహస్యం అండి, అతి రహస్యం అన్నారు కంపారిటివ్ డిగ్రీ. అతి కాకుండా అత్యంత, అతి అంత, అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రం ఇది సూపర్లేటివ్. అంటే భగవద్గీత ఎంత రహస్య శాస్త్రమో మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ఇంకా అలాంటి శాస్త్రం ఇంకోటి లేదు. భగవద్గీత లాంటి రహస్య శాస్త్రం, అత్యంత రహస్య శాస్త్రం ఇంకోటి లేదు. అన్ని శాస్త్రాలకి తలమానికమైనటువంటిది భగవద్గీత, అందరికీ కూడా అవసరమైనటువంటిది భగవద్గీత, అందరూ అర్థం చేసుకోవడానికి వీలైనటువంటిది భగవద్గీత, అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది భగవద్గీత. అందుకని దీన్ని అత్యంత రహస్యమైనటువంటి గుహ్యతమం శాస్త్రం అన్నారు. అయితే ఏమండి గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమం అన్నారు కదా, ఏమిటిది అని అంటే ధర్మాన్ని తెలియజేసేది గుహ్య శాస్త్రం. ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పరోక్షంగా తెలిపేది గుహ్యతరం. ధర్మస్వరూపుణ్ణి అపరోక్షంగా తెలిపేటువంటి శాస్త్రం గుహ్యతమం. మరి ఇక్కడ ఏం చెబుతుంది భగవద్గీత?
పరమాత్మ యొక్క అపరోక్ష జ్ఞానాన్ని మనకి తెలియజేస్తా ఉంది. అపరోక్ష జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం. ఇంకా ఎక్కడ కూడా ఎవరిదో చెప్తే వింటాం కాదు, మనకి మనకే అనుభవానికి వచ్చేటువంటి జ్ఞానం. అటువంటి జ్ఞానం కనుక దీన్ని గుహ్యతమం అన్నారు, అత్యంత రహస్యమైనటువంటిది అన్నారు. ఎందుకో ఈ శాస్త్రాన్ని రహస్యం అన్నారు కదా, కాబట్టి ఎవరికీ చెప్పకూడదు. భగవద్గీతను ఎవరికీ చెప్పకూడదు. ఎవరికీ చెప్పకూడదంటే అసలు ఎవరికీ చెప్పొద్దా? కాదు, అర్హత కలిగినటువంటి వాళ్ళకి చెప్పాలి. అర్హత కలిగినటువంటి వాళ్ళకే భగవద్గీత చెప్పాలి, అర్హత లేనటువంటి వాడికి చెప్పకూడదు. ఆకలైనటువంటి వాడికే అన్నం పెట్టాలి, ఆకలి లేనటువంటి వాడికి బాగా కడుపు నిండినటువంటి వాడికి తీసుకొచ్చి పంచపక్ష పరిమాణాలతో పెడితే దీంట్లో ఉప్పు తక్కువ, దాంట్లో కారం తక్కువ, చిచ్చి నీకు కూరలు ఏంటి చేత కాదు, నీకు అన్నం వండితే చేత కాదు, అన్ని చెండాలనుకున్నాయి, చీరలు వేసిపోతాడు. ఆకలితో ఉన్నటువంటి వాడు ఏ లోపం ఉన్నా సరే గబగబ గబగబ తినేస్తాడు. అందుకని అర్హత కలిగినటువంటి వాడికే ఈ శాస్త్రాన్ని చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనకిక్కడ భగవానుడు పరోక్షంగా తెలియజేస్తాం. అర్హత లేనటువంటి వాడికి చెప్తే ఏమవుద్దండి? అర్హత లేనటువంటి వాడు ఒకవేళ విన్నా, ఇప్పుడు ఇలా కూర్చొని అందరూ వింటున్నారు అనుకోండి, అందరికీ ఒకటే చెప్పేది, ఇందులో అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అర్హత లేనటువంటి వాళ్ళు ఉంటారు. అర్హత కలిగినటువంటి వాళ్ళకేమో చెప్పిందంతా అర్థమవుద్ది, అర్హత లేనటువంటి వాళ్ళకేమో అర్థం కాదు. అర్హత కలిగినటువంటి వాళ్ళేమో నిలుపుకోగలుగుతారు, అర్హత లేనటువంటి వాళ్ళేమో అంతటితో మర్చిపోతారు. కాబట్టి అర్హత కలిగినటువంటి వాడికే చెప్పాలంటే వాళ్ళ ఉద్దేశం ఇది. అంతర్ముఖులైనటువంటి వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, బహిర్ముఖులైనటువంటి వాళ్ళు ఎంత విన్నా ఎన్నిసార్లు విన్నా అది రహస్యం రహస్యంగానే ఉంటుంది. అయితే అర్హత ఏమిటండి? అది కూడా భగవాన్ చెప్పాడు 18వ అధ్యాయం చివరిలో. ఏమని చెప్పాడు ఏమిటంటే అర్హతలు? తపస్సు చేయనటువంటి వాడికి, భక్తుడు కానటువంటి వాడికి, గురుసేవ చేయనటువంటి వాడికి ఈ శాస్త్రాన్ని చెప్పకూడదు. ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషలే వాచ్యం నచ మాం యోగ్య శ్రూయతి అని చివరిలో 18వ అధ్యాయం చివరిలో చెప్పాడు. నా తపస్కాయ తపస్సు చేయనటువంటి వాడికి, నా భక్తాయ భక్తుడు కానటువంటి వాడికి, నచా శుశ్రూషలే వాచ్యం నచా శుశ్రూష శుశ్రూష గురు శుశ్రూష గురుసేవ చేయనటువంటి వాడికి ఈ శాస్త్రాన్ని చెప్పొద్దు. కాబట్టి ఈ గీతా శాస్త్రాన్ని చాటిప్పు వేసి చెప్పినా భండర భీముడు ఆత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోడ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవం ఇటు లేడంచు గడగట్టి బేరిక డాండ డడాండ డాండ నమ్ము అజాండము నిండమంత వేదాండము నెక్కి చాటదనని ఆంజనేయుడు చెప్పాడు. ఆ ప్రకారంగా ఠంకు వాయించి చెప్పినప్పటికీ కూడా చెవుల్లోకి పోదు అర్హత లేనటువంటి వాడికి అది. అందుకనే ఇది రహస్యం. రహస్యం అని ఎందుకన్నారంటే చెప్పకూడదని కాదు, చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఎంత బ్రహ్మాండంగా చెప్పినా సరే నీకు మాత్రం లోపలికి ఒక్క ముక్క కూడా పోదు. అదిగో అది అర్హత లేనటువంటి వాడు. గురువు ద్వారా తెలుసుకోవాల్సినటువంటిది కనుక దీన్ని రహస్యం అని అన్నారు. మరి ఒక్కొక్క రకమైనటువంటి భావం అంటే శాస్త్రాన్ని స్వయంగా మనంతా మనం చదువుకోవటం కాకుండా ఓ సద్గురువు ద్వారా కనుక తెలుసుకున్నట్లయితే అప్పుడు అర్థమవుద్ది, లేకపోయినట్టు రహస్యంగానే ఉంది. ఇటువంటి రహస్య శాస్త్రాన్ని అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి ఎందుకు చెప్పాడు? ఎందుకనంటే ఆయన భారత అనఘా భారతుడు అనఘుడు అందుకని చెప్పాడు. భారత అంటే జ్ఞాన ప్రకాశంలో రమించేవాడా అని, అనఘ అంటే పాపరహితుడైనటువంటి వాడా. పాపరహితుడు ఎందుకు? అర్జునులో ఆవేశం లేదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని దుఃఖాల్లో ఉన్నా ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా సరే అర్జున నువ్వే దిక్కు నాకు శరణు అని అంటే అటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు. అన్నగారి మీద అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, భక్తృభక్తి కలిగినటువంటి వాడు, తనంతటి తా వలచి వచ్చినటువంటి ఓర్వశిని కాదు బొమ్మని తిరస్కరించినటువంటి ఇంద్రియ నిగ్రహపరుడైనటువంటి వాడు అర్జునుడు. అర్జునుడి యొక్క జీవితంలో ఎక్కడా కూడా బ్లాక్ మార్క్ లేదు. అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, అనఘా ఓ పాపరహితుడా అని అంటున్నాడు. భగవద్గీతను అందుకనే అర్జునుడికి బోధించాడు. ఇటువంటి అనఘుడు కాబట్టే బోధించాడు. నిర్మల చిత్తం సౌమ్యుడైనటువంటి వాడు, దయాద్ర హృదయుడైనటువంటి వాడు, యుద్ధ ప్రారంభంలో తాతలు తండ్రులు గురువులు వాళ్ళందరినీ చూచిన తర్వాత విషాదగ్రస్తుడైనటువంటి వాడు. అందుకే ఈ రహస్య విద్యని అర్హత కలిగినటువంటి వాడనే ఉద్దేశంతో అర్జునుడికి బోధించడం జరిగింది. ఇటువంటి గీతా శాస్త్రాన్ని అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రాన్ని వింటే ఏమిటి ప్రయోజనం? అది కూడా చివరి పాదంలో చెప్పారు.
एतत् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यस्य भारत। साक्षात् तो श्रीकृष्ण परमात्मा जगद्गुरु अर्जुन निमित्तंगा చేసుకొని శోక మోహాల్లో మునిగినటువంటి లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులకి అందించినటువంటి తరింపజేయడానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి శాస్త్రం ఇది। మరి ఎలా చేయాలండి దీన్ని, ఎలా వినాలి? మొదట శ్రద్ధగా వినాలి, అది శ్రవణం। విన్నదాన్ని విచారణ చేయాలి, అది మననం। విచారణ చేసి స్థిరపరచుకున్నటువంటి విషయాన్ని ఆ జ్ఞానాన్ని సాధన ద్వారా అనుభూతిని పొందాలి, ఇది నిధిధ్యాసనం। అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేటువంటి ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ శాస్త్రాన్ని అవగతం చేసుకోవాలి। ఎవరైతే నిర్మలమైనటువంటి చిత్తంతో సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఎవరైతే వింటారో వాళ్ళు విషయాన్ని చక్కగా బుద్ధితో గ్రహిస్తారు, గ్రహిస్తారు బుద్ధితో గ్రహిస్తారు, సరిపోతుందా? అచ్చా, ఎందుకని? విన్నటువంటి విషయాన్ని మననం చేసుకోవాలి, మననం చేసుకుంటేనే గుర్తుంటుంది। మళ్ళీ మననం చేసుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ నిధిధ్యాసన చేయాలి, అప్పుడే అనుభవానికి వస్తుంది। అటువంటి వాడే బుద్ధిమంతుడు, మిగిలిన వాళ్ళంతా బుద్ధిమంతులు కాదు। మరి కృతకృత్యుడు ఎందుకు అన్నారు అంటే నిర్వహించాల్సినటువంటి పని చక్కగా నిర్వహిస్తే వాడు కృతకృత్యుడు, రైట్? భలేరా, నువ్వు అనుకున్న పని సాధించావు అని మనం అంటుంటామే, దాన్నే కృతకృత్యుడు అని। సంవత్సరం అంతా చదివి బాగా పరీక్షలు రాసి పాస్ అయినటువంటి వాడిని కృతార్థుడు అంటాం। సరే బలాదురుగా తిరిగి బజార్లో పడి ఏమి చదవకుండా పరీక్షలకు పోయి ఏదైనా కాపీలు కొడదామనుకొని ఏమీ దొరకకపోతే ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చి ఇదిగో ఇట్లా మార్కులు లేకుండా తప్పినటువంటి వాడిని ఏమంటారు? ఫెయిల్, ఫెయిల్ అయ్యాడండి, ఉత్తీర్ణుడు కాలేదు, ఫెయిల్ అయ్యాడు అని। ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఆ తర్వాత చదవాలి। జీవితంలో పడితే నువ్వు పాస్ అయ్యావా, ఇక మళ్ళీ జన్మెత్తాల్సిన మళ్ళా పాస్ కాలేదా, మళ్ళీ 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 ఈ క్లాసే, ఈ క్లాసేనంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తా ఉండాలా ఇంతే? కాబట్టి జీవితంలో మనం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో, అంటే ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవటం అనేటువంటిది, ఈ ముక్తిని లేదా మోక్షాన్ని పొందడానికి మనం ఏ ఏ శాస్త్రాలని శ్రవణం చేయాలో, ఎలా గురువుల్ని సేవించాలో, ఏ సాధనలు చేయాలో, ఏ విధంగా మనం వీటన్నింటినీ కూడా తెలుసుకోవాలో, వాటన్నింటినీ కూడా ఎవరైతే నిర్వర్తిస్తారో అటువంటి వాడు కృతార్థుడు, అటువంటి వాడే కృతకృత్యుడు। మనం ఈ మానవ జన్మను ఎందుకు తెచ్చుకున్నామో తెలుసుకొని, ఎందుకంటే ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళ లక్ష్యం ఒక్కడు కూడా నేను ఎందుకు పుట్టాను, ఎందుకు నాకు ఈ మానవ జన్మ వచ్చిందని ఒక్కసారి కూడా జీవితంలో ఆలోచిస్తున్నా, వందేళ్ళు బ్రతికినా సరే ఒక్కసారి కూడా ఆలోచించినటువంటి వాడు లక్ష్యకి ఒక్కడు కూడా ఉండడు। మరి అలా ఆలోచించకుండా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే మళ్ళీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితిగా మళ్ళీ అతను చదివినట్టుగా మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, జన్మెత్తితే ఊరికినే ఉందా రకరకాలైనటువంటి కష్టాలు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, రకరకాలైనటువంటి దుఃఖాలు, ఈ దుఃఖాలు అనగా ఇంకెన్నో దుఃఖాలు, ఇవన్నీ తప్పకుండా పడాల్సింది। అందువల్ల మనం పాస్ కావాలి, కృతకృత్యులం కావాలి, కృతార్థులం కావాలి। కాబట్టి మనం వచ్చినటువంటి పని మర్చిపోయి ఏవేవో ఇక్కడ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఈ విషయ వస్తువుల వెంటబడి తిరుగుతూ ఈ తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, భోగాల కోసం అరువులు చాస్తూ ఈ జన్మను వ్యర్థం చేసుకుంటే మనం ఫెయిల్ అయిపోయింది। కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తకుండా ఉండాలంటే, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు పడకుండా ఉండాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కనుక పొందాలి అని అంటే ఈ సంసార జన్మరణ చక్రంలో నుంచి తప్పించుకొని ఆ పరమాత్మను చేరుకోవాల్సింది। ఓ అర్జున, అత్యంత రహస్యమైనటువంటి ఈ గీతా శాస్త్రాన్ని బోధించారు, ఎవరు దీన్ని చక్కగా తెలుసుకుంటారో వాళ్ళే బుద్ధిమంతులు, ఎవరు తమ పరమ లక్ష్యాన్ని చేరుకుంటారో వాళ్ళే కృతార్థులు, కృతకృత్యులు, కనుక సాధన చేసి పొందాల్సినటువంటి దాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు అని భగవానుడు దీనిలో తెలియజేస్తూ ఉన్నాడు। కాబట్టి మనం అందరం కూడా ఈ శాస్త్రాన్ని చక్కగా తెలుసుకొని బుద్ధిమంతులమై కృతకృత్యులమై మన మానవ జన్మను మనం సార్థకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి। చివరిలో గద్య ముందు చూడండి, ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్.
ब्रह्मी विद्य ब्रह्म विद्य योग शास्त्र जीवड़ी देवड़ तो कल जीवात्म परमात्म ऐक्य साधि इधो ये भगवद्गीता श्री कृष्णार्जुन संवाद रूप में उठाने पुरुषोत्तम प्राप्ति योग पदहेदो अध्याया मन पूर्ति अध्याया पेरे पदहे पंचदश पंच पंचत्वे मन दस मरण पंचत्वे मरण अंत सर्वा आधार परमात्म पुरुषोत्तम आये चेरकाली इक पंचत्व जरगा जीवभाव का अंकनी पंचदश अंत बागने पंचदश अंत मरक अर्थम पक्व दश परिपक्व दश करिपक्व दश की रावटा की पदहेनव अध्याय मन की चक्कर सहाय पड़ती अट्ठावे पदहेनव अध्याया पुरुषोत्तम प्राप्ति योगा चक्कर मल्ली मल्ली चलू अंदर भावाली ग्रहिस्तू आ भावाली मन जीवित आचरना प्रयत्न चस्तू जीवभावा वदली परमात्म तो ऐक्यम शाश्वत मैं आनंदा पंदनी पंदनी अला पंदन कोसम पुरुषोत्तम प्राप्ति जन्म में पंदनी आशिस्तू आशीर्वदिस्तू इंत मुझे।